విజయనగరం జిల్లా సీతానగరం మండలంలోని లచ్చయ్యపేట ఎన్సీఎస్ ఫ్యాక్టరీ ముందు ఆందోళన కార్యక్రమాలకు ఎటువంటి అనుమతి లేదని బొబ్లి డీఎస్పీ మోహన్ రావు తెలిపారు. 144-30 సెక్షన్స్ అమలులో ఉన్నాయని, కోవిడ్ వ్యాప్తి కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆంక్షలు అమలులో ఉన్నాయన్నారు. గతంలో జరిగిన ఆందోళనలో 100 మంది రైతులపై కేసు పెట్టాల్సి వచ్చిందన్నారు. ఆందోళన సభ సమావేశాలకు రైతులు హాజరు కావద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే మళ్లీ కేసులు తప్పవని హెచ్చరించారు. ఫ్యాక్టరీ ముట్టడికి రైతు సంఘాల పిలుపు ఇచ్చిన నేపథ్యంలో రైతులు గాని ఇతరులెవరూ పాల్గొనవద్దని పోలీసు శాఖ తరపున కోరుతున్నామన్నారు. రైతుల బకాయిలను చెల్లించేందుకు అధికారుల పరంగా కృషి జరుగుతోందని, కోర్టులో ఉన్న పంచదార కేసుపై ఈ నెల 21న తీర్పు వస్తుందని స్పష్టం చేశారు. ఈ బకాయిలు ఎంత పూర్తిగా చెల్లింపడం జరుగుతుంది, దీన్ని దృష్టిలో ఉంచుకునే రేపు కొంతమంది నాయకులు కాల్చినట్టు ఈ ముట్టడి కార్యక్రమం ఎవరూ పాల్గొవద్దని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కోవిడ్ ఉంది, చాలా విద్యుద్ధంగా వ్యాపిస్తుంది, అది చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా రైతు సమస్యలు తీర్చడానికి అధికార యంత్రాంగం ఆల్రెడీ చర్యలు చేపట్టింది. గత నెలలోనే ఎన్సీఎస్లో ఉన్న షుగర్స్ని వేలం వేశారు, సుమారు 11 కోట్ల వరకు వేలం వెళ్ళింది. కాకపోతే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అది కోర్టులో పెండింగ్లో ఉంది. దాంట్లో రైతులు కూడా ఒక పార్టీగా అందులో చేరినారు. ప్రభుత్వం కూడా రైతుల తరఫున కోర్టులో వాదనలు వినిపించింది. రేపు 21కి వాయిదా ఉంది, జడ్జిమెంట్ ఉంది. కాబట్టి జడ్జిమెంట్ రైతులకి అనుకూలంగా వస్తుందనే నమ్మకంతో ఉన్నాము. అంతేకాకుండా సుమారు 20 ఎకరాల ల్యాండ్ని కన్సెషన్ చెందింది, నిన్న వేలంకి పెట్టారు, నిన్న వేలం కూడా వేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల సీతానగర్ మండలం లచ్చయ్యపేట దగ్గర గల ఎన్సీఎస్ సంబంధించి రైతుల సమస్యలు కోసం రేపు ముట్టడి కార్యక్రమంకి కొంతమంది నాయకులు పిలుపునిచ్చారు. అయితే కరోనా చాలా ఉధృతంగా ఉంది. అంతేకాకుండా ఈ నెలాఖరు వరకు పోలీస్ యాక్ట్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. మరియు తహసీల్దార్ సీతారాం వారు 144 ఆర్డర్స్ కూడా ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈ ముట్టడి కార్యక్రమంకి ఎటువంటి అనుమతులు లేవు. అనుమతులు లేని సమావేశంలో పాల్గొంటే అది అక్రమ సమావేశంగా నిర్ధారింపబడి ఆ సమావేశంలో ఉన్న వారందరూ క్రిమినల్ చర్యలకు లోనవుతారు, కేసులకు లోనవుతారు. కాబట్టి ఇలాంటి అనుమతి సమావేశంలో పాల్గొవద్దని మీ ద్వారా